హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా మీ అందరికీ బాగా నచ్చే కేఎఫ్సీ చికెన్ అనమాట కేఎఫ్సీ చికెన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను రెసిపీని నేర్చుకుని వాళ్ళ కోసం చేసే అంత ఇష్టం సో ఈ రెసిపీని మీకోసం ఈ న్యూ ఇయర్ స్పెషల్గా అప్లోడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీని మీలో ఎంతమంది ఇంతకు ముందు ట్రై చేశారు నాకు తెలిసి చాలా మందికి టేస్ట్ వస్తే టెక్స్చర్ రాదు టెక్స్చర్ వస్తే టేస్ట్ రాదు అయితే నేను చెప్పినట్టుగా పక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ని కొలతల్ని ఫాలో అయిపోండి ఇక కేఎఫ్సి చికెన్ కోసం బయట కొనాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చేసుకుని ఫ్యామిలీ మొత్తం వీకెండ్ పార్టీని ఎంజాయ్ చేయొచ్చు మరికి లేట్ చేయకుండా ఈ కేఎఫ్సీ సీక్రెట్ అథెంటిక్ రెసిపీ ఏంటో పదండి ఈ రెసిపీ కోసం నేను కేజీ చికెన్ తీసుకున్నానండి లెగ్ పీసెస్ కట్ చేయించుకున్నాను అలాగే వింగ్ లెట్స్ కూడా కట్ చేయించుకున్నాను అనమాట కొన్ని బోన్లెస్ ఉన్నాయి అలాగే కొన్ని విత్ బోన్స్ ఉన్నాయి ఈ కేజీ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొలతలు చెప్తున్నాను మీరు తక్కువ ఎక్కువ కనుక చేసుకుంటే కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి ఓకే మీరు ఎప్పుడు కేఎఫ్సి చికెన్ చేయాలనుకున్నా ముందు రోజే చికెన్ తెచ్చేసుకోండి చికెన్ తెచ్చి క్లీన్ చేసేసుకుని డీప్లో పెట్టేసుకోండి కేఎఫ్సీ చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుంది దానికి సీక్రెట్ ఇదే అనమాట ముందు రోజు నైట్ తెచ్చేసుకుని డీప్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందు బయటికి తీసేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వదిలేసేయండి ఇప్పుడు ఈ చికెన్కి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి లెగ్ పీసెస్కి అలాగే వింగ్స్కి కూడా త్రీ టు ఫోర్ దాకా ఇలా కట్స్ ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి వెనిగర్ లేకపోతే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ కూడా వేసుకోవాలి ఇది డార్క్ సోయా సాస్ అండి బయట సూపర్ మార్కెట్స్ లో ఎక్కడైనా కూడా శాంపుల్ ప్యాక్స్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గార్లిక్ పౌడర్ వేసుకోండి గార్లిక్ పౌడర్ గనక మీకు దొరకకపోతే దీనికి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకోండి నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ మిరియాల పొడి ఉన్నా అది వేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అండ్ ఒక టీ స్పూన్ దాకా డ్రై ఆనియన్ పౌడర్ని వేసుకోవాలండి ఆనియన్ పౌడర్ కూడా సూపర్ మార్కెట్స్లో లేదా ఆన్లైన్లో దొరికేస్తుంది ఒకవేళ దొరకకపోతే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ని మీరు స్కిప్ చేయొచ్చు ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మసాజ్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా రబ్ చేస్తూ మసాజ్ చేయండి చాలామంది ఈ కేఎఫ్సీ చికెన్ చేసేటప్పుడు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేస్తూ ఉంటారండి మీకు ఎగ్జాక్ట్ కేఎఫ్సీ టేస్ట్ రావాలి అంటే మాత్రం అవన్నీ వేయకూడదు ఈ ఇంగ్రీడియంట్స్తోనే ఆ టేస్ట్ని ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇలా చికెన్కి అన్నిటినీ కూడా బాగా పట్టించుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఒక అరగంట పాటు వదిలేసేయండి ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి అనమాట అండ్ మనం వేసిన వెనిగర్ కూడా చికెన్ని ఇంకా బాగా టెండర్ చేస్తుంది వీలైతే ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకున్న ఏం కాదు నేను చికెన్ని ముందు రోజే తెచ్చుకుని డీప్లో పెట్టుకోమని చెప్పాను కదండి ఒకవేళ పాసిబుల్ అయితే కనుక ఇలా మసాలా పట్టించేసిన చికెన్ని ముందు రోజు నైటే మీరు డీప్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బయట ఉంచి ఆ తర్వాత కేఎఫ్సి చికెన్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట ఇప్పుడు కేఎఫ్సీ టెక్స్చర్ రావడం కోసం పైన లేయర్స్ అనేవి రావాలి కదా దానికోసం ఒక బౌల్ తీసుకోండి వెడల్పుగా ఉండే బౌల్ తీసుకుని అందులో రెండు వందల గ్రాముల దాకా మైదాపిండి వేసుకోండి ఈ రెసిపీకి మైదాపిండి కొంచెం ఎక్కువే పడుతుందండి కొద్దిగా వేస్ట్ అయినా పర్లేదు కానీ పిండి తగ్గితే మాత్రం మీకు ఆ టెక్స్చర్ టేస్ట్ రాదనమాట సో రెండు వందల గ్రాముల దాకా మైదా పిండిలో వంద గ్రాముల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కంపల్సరీగా వేసుకోవాలి మనం ఎంతైతే మైదా పిండి తీసుకుంటున్నామో అందులో సగం కార్న్ఫ్లోర్ ఉండాలి టోటల్గా మనం తీసుకున్న కేజీ చికెన్కి మూడు వందల గ్రాముల దాకా ఫ్లోర్ ఉంటే సరిపోతుందండి ఇవి వేసేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా పెరి పెరీ పౌడర్ వేస్తున్నాను పెరీ పెర్రీ పౌడర్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది జనరల్గా అయితే కేఎఫ్సీ చికెన్లో పెప్రికా మిక్స్ అని చెప్పేసి ఒక పౌడర్ వేస్తారనమాట దానికి బదులు ఈ పెరి పెరి మిక్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కనుక స్కిప్ చేయండి పర్వాలేదు ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ దాకా గార్లిక్ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆనియన్ పౌడర్ని కూడా వేసుకోండి మిక్స్డ్ ఒక టీ స్పూన్ దాకా మిక్స్డ్ హర్బ్స్ అండి ఇవి ఇటాలియన్ ఫ్లేవర్ని తీసుకొస్తాయి అన్నమాట మీకు ఒకవేళ ఈ ఆనియన్ పౌడర్ కానీ లేదా గార్లిక్ పౌడర్ కానీ మిక్స్డ్ హర్బ్స్ కానీ లేకపోతే స్కిప్ చేయండి ఏం పర్వాలేదు ఈ మిక్స్డ్ హర్బ్స్కి బదులుగా మనం పిజ్జాలో యూస్ చేసే ఒరిగానోని కూడా వాడుకోవచ్చు ఇవన్నీ వేసాక బాగా కలపండి ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా కలిసే విధంగా ఫ్లోర్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి సో మనకి అవుటర్ లేయర్కి కావాల్సిన ఫ్లోర్ కూడా రెడీ అయిపోయింది చికెన్ని కూడా మ్యారినేట్ చేసేసుకున్నాం ఇక మనం కేఎఫ్సి చికెన్ని చేసుకోవడమే ఆలస్యం మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి ఇందులో ఒక్కొక్క పీస్ తీసుకుని మనం తయారు చేసుకున్న ఈ ఫ్లోర్లోకి డస్ట్ చేసుకోవాలండి వేసి బాగా చేత్తో నలుపుతూ చికెన్కి బాగా మసాజ్ చేయాలన్నమాట పిండిని బాగా మసాజ్ చేయాలి పిండి అనేది లోపలికి వెళ్ళాలి రబ్ చేస్తూ ఉంటే మనకి లేయర్స్ అనేవి వస్తాయన్నమాట ఇలా పిండిని బాగా పట్టించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కొంచెం దులిపేసేయండి దులిపిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీస్ని బాగా కూల్గా ఉన్న వాటర్లోకి డిప్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేస్తే చిల్లెడ్ వాటర్ అనేది తయారవుతుంది కదా లేదా మీరు వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయటకైనా తీసుకోవచ్చు బాగా కూలింగ్ ఉండాలి ఫుల్ కూలింగ్ ఉండాలన్నమాట అందులోకి పిండి పట్టించిన ఈ చికెన్ పీస్ని వేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఉంచండి అంతే థర్టీ సెకండ్స్ ఉంచి వెంటనే బయటికి తీసేసి మళ్ళీ అగైన్ పిండిలోకి వేసుకుని మళ్ళీ రబ్ చేయాలి పిండిని మళ్ళీ పట్టించాలన్నమాట చికెన్ పీస్కి సో ఈ విధంగా చికెన్ పీస్కి లేయర్స్ అనేవి చక్కగా ఫామ్ అవుతాయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్లోర్ మొత్తాన్ని కూడా కొంచెం డస్ట్ చేసేసి దులిపేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇలాగే మూడు లేదా నాలుగు పీసెస్ని రెడీ చేసుకుని పెట్టుకోండి అంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక వాయికి ఎన్నైతే పీసెస్ పడతాయో వాటికి మాత్రమే ఇలా కోట్ చేసుకుని పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి కోట్ చేసి పెట్టేస్తే పిండి మొత్తం కూడా ఆరిపోతుందనమాట తడి పీల్ చేసుకుని టెక్స్చర్ అనేది కరెక్ట్గా రాదు ఇలా డస్ట్ చేసుకున్న వన్ మినిట్ లోపే మనం ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అనేది బాగా ఎక్కువ ఉండకూడదు అలాగని తక్కువ ఉండకూడదు మీడియం హీట్లో హీట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి అన్నిటినీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పైన క్రిస్పీగా చికెన్ లోపల వరకు కుక్ అయ్యేంత వరకు స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి వేగేలోపు నెక్స్ట్ వాయి కోసం మళ్ళీ మనం చికెన్ పీసెస్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలా వేగిన చికెన్ పీసెస్ని ని బయటకు తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ని మళ్ళీ నెక్స్ట్ వాయి కింద వేసి ఫ్రై చేసుకోవటమే చూడండి టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండ్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ కేఎఫ్సి టేస్ట్ వస్తుందండి ఇలా అన్ని పీసెస్ ని ఫ్రై చేసేసుకుని పక్కకి తీసుకుని వేడి సర్వ్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీ డెలీషియస్ కేఎఫ్సీ చికెన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం కదా వీటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పడం కాదండి ట్రై చేశాక మీరే డెఫినెట్గా గా నాకు కామెంట్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మినిమమ్ టు మినిమం త్రీ టు ఫోర్ పీసెస్ అయినా తింటారు ఐ హోప్ డెఫినెట్గా ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఇంట్లో ఈ కేఎఫ్సీ చికెన్ని ట్రై చేస్తారనుకుంటున్నా ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి